నిజాంపేట మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ కులస్తులకు జిల్లా పరిషత్ నిధులలో భాగంగా మండల జడ్పీటీసీ పంజ విజయ్ కుమార్ నాయి బ్రాహ్మణ సంఘానికి 5 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, నాయని బ్రహ్మ కులస్తుల సంఘం భవనం బాగోలేనందున భవన నిర్మాణ పనులకు జడ్పీటీసీ హామీ ఇవ్వడంతో జిల్లా పరిషత్ నిధుల్లో 5 లక్షల రూపాయలు మంజూరు కాగా ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. త్వరితగతిన పనులను ప్రారంభించి త్వరలోనే మరో 5 లక్షలకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా జడ్పీటీసీ చేపట్టిన పాదయాత్రకు పూర్తి మద్దతుగా నిలిచిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్టీఎస్ జిల్లా అధ్యక్షులు గర్గుల శ్రీనివాస్, జాల పోచయ్య, జిపి స్వామి, సూరా రాములు, మోహన్ రెడ్డి, నాయి బ్రాహ్మణ కులస్తులు స్వామి సత్తయ్య, వెంకటస్వామి, రాజు, యాదగిరి, మల్లయ్య, తిరుపతి, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మేము వచ్చినప్పుడు ఎలక్షన్ సందర్భంగా కానీ ఆత్మీయంగా మా నాయి బ్రాహ్మణుల సంఘ సభ్యులను కలవడానికి వచ్చినప్పుడు కానీ ఒక చిన్న విన్నపం చేసుకున్నారు. మాకు ఎప్పుడు వర్షం పడ్డా, పెద్దగా ఎదురుగాలు వచ్చినా మాకు రేకులు వేసిపోతున్నాయి, మాకు కట్టుకుందామని అంటే ఉందామంటే మీటింగ్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కష్టపడి జాగైతే ఇంత చేసి తయారు చేసుకున్నాం, కానీ దానికి కష్టపడిన కఠిన విధంగా కానీ మాత్రం మాకు పూర్తి స్థాయిలో అది లేదు. ప్రతిసారి మేము ఆర్థికంగా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు తప్పకుండా నా అన్ని సహకరించినట్టుంటే తప్పకుండా మీకు ఒకటి కమ్యూనిటీ కట్టిస్తానని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు జిల్లా పరిషత్లో నా నిధుల నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేసిన ప్రొసీడింగ్ కూడా ఈరోజు వీళ్ళకు ఇప్పించడం జరిగింది. గారికి చెప్పాను, అది త్వరలో మీకు వారం రోజులపాటు అక్కడ పోల్ కూడా ఇప్పించేసేసి అటు నుంచి ఒక స్ట్రీట్ లైట్ పెట్టిస్తా. అదేవిధంగా ఏసీ గారితో కూడా మాట్లాడుతున్నా, అడిషనల్గా ఒక సీసీ కెమెరా కూడా ఇక్కడ నేను ఇన్స్టాల్ చేపిస్తాను. అవసరం అనుకుంటే దానికి నాకు పర్సనల్ నిధులు కూడా ఇచ్చేసి అడిషనల్ కెమెరా కూడా ఏర్పాటు చేస్తాను. ఎందుకు ఇవి చేసినట్టుంటే పాపం అటు ఆ స్ట్రీట్కు ఈ స్ట్రీట్కు ఈ రెండింటికి కూడా మీకు ఇక్కడ కొంతమంది వచ్చి తాగుడు తినుడు చేసుకుని డిస్టర్బెన్స్ చేస్తుందని అది వస్తుంది, కంప్లైంట్స్ వస్తుంది, వాటిని కూడా నివారణ చర్యలు మనం చేపడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.